హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ చూసే ఉంటారు కదండి, సీమ వంకాయ లేకపోతే బెంగళూరు వంకాయ అని మనం పిలుస్తాము. సో ఆ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చేసి చూపెడతాను. ఇది వచ్చి రైస్లకి అస్సలు బాగుండదండి, ఓన్లీ చపాతీ రోటీ లేకపోతే జొన్న రొట్టె అలాంటి వాటికి చాలా బాగుంటుంది. సో కుక్కర్ హీట్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక రెండు ఆనియన్, ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసి కాస్త కచ్చా పచ్చగా కొట్టేసుకుందామండి. సో ఇక్కడ వచ్చి నేను ఆరేడు తీసుకున్నాను. కాస్త కచ్చా పచ్చగా మనం కొట్టి పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్, అందులో 1 స్పూన్ జీరా. ఆయిల్ బాగా హీట్ అయినాక జీరా వేస్తే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి. సో జీరా యాడ్ చేస్తాను. తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న ఆనియన్ పేస్ట్, ఇలా మొత్తం ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్త పసుపు, సో పసుపు యాడ్ చేసుకుందాం. ఆనియన్ బాగా వేయించుకోవాలండి, మరి బ్రౌన్గా లేకపోయినా అట్లీస్ట్ బాగా వేగాలి. సో ఇలా పెట్టేసుకొని మూత అలా వేయించుకుంటే బాగా త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కాస్త ఉప్పు, ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక టమాటో వచ్చి బాగా సన్నగా కట్ చేసుకొని, ఒకటి సరిపోతుందండి 2 ఆనియన్కి 1 టమాటో. సో బాగా వేయించుకోవాలి. టమాటో కూడా బాగా వేగాలండి. ఏదైనా మనం కర్రీ చేసేప్పుడు ఆనియన్ టమాటో బాగా వేగితేనే ఆ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇది టోటల్గా వచ్చి నేను పంజాబీ స్టైల్లో చేస్తున్నాను. పంజాబీ వాళ్ళు అన్ని కర్రీస్ ఇలాగే చేసుకుంటారు, ఇలా కుక్కర్లో చేసుకుంటారు కర్రీస్. సో ఇప్పుడు వచ్చి టమాటో వేగిపోయింది. తర్వాత ధనియా పౌడర్ 1 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చి 1/2 స్పూన్ గరం మసాలా, తర్వాత వచ్చి చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ యాడ్ చేయొచ్చు. ఇది వచ్చి నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను. వీళ్ళు వచ్చి 3 ఇయర్స్ పంజాబ్లో ఉన్నారండి. సో తన అన్ని కర్రీస్ చాలా బాగా చేస్తుంది, నేను తిన్న దగ్గరే నేర్చుకున్నాను. ఇవి వచ్చి నిప్పులపైన కాల్చిన రోటీలతో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఒక సీమ వంకాయ లేదా బెంగళూరు వంకాయ పీల్ తీసి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. మసాలా కూడా బాగా వేగిన తర్వాత మనము ఇవి యాడ్ చేయాలి. ఈ కర్రీ చెప్పాను కదండి చాలా బాగుంటుంది, అది వేడివేడిగా తినాలి. అంటే మరీ మనం రెస్టారెంట్లో తింటాం కదా, అలా గెస్ చేయకండి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆలూతో, బ్రింజాల్తో, క్యారెట్తో, ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఇంకా ఆలూ బ్రింజాల్ ఒక క్యారెట్ వేసుకొని చేసుకున్న ఈ కర్రీ చాలా బాగుంటుంది, ఆ మూడు కలిపి. ఇది మోస్ట్లీ రోటీలకే బాగుంటుంది, చపాతీలకి కూడా బాగుంటుంది కానీ రోటీలకి చాలా బాగుంటుంది. సో ఒక 2 మినిట్స్ ఇలా మసాలాతో వేయించిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, 2-3 విజిల్స్ రాణించుకోవాలండి. సో అయిపోయింది, చూసేద్దాము. సో ఇప్పుడు ఒక్కసారి గట్టిగా ఇలా మనము తిప్పేసుకుంటే అవి కొద్దిగా నలిగినట్టు అలా ఉంటుందన్నమాట, బాగా ఉంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది. సో రోటీ కోసం నేను మామూలు మన చపాతి పిండిలా కలుపుకొని కొంచెం చిన్నగా దిద్దుకున్నానండి. సో ప్యాన్ హీట్ అయ్యాక చపాతి సారీ రోటీ వేసేసాను. సో ఇలా కొద్దిగా బబుల్స్ కనపడాలి మనకు, అప్పుడు తిప్పేసుకోవాలన్నమాట. సో అటువైపు కూడా మనకు కొద్దిగా ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ప్యాన్ పక్కకు తీసేసి ఇప్పుడు నిప్పులపైన వేసేయాలి. సో ఇప్పుడు ఇలా పొంగుతుందన్నమాట రోటీ. అంతే, బాగా నెయ్యి అప్లై చేసుకొని ఆ వేడివేడి కర్రీతో తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా ఇలా తినాలి మనము అనిపిస్తుంది నాకైతే. అందరూ తప్పకుండా ట్రై చేయాలి ఇలాంటి టేస్టీ కర్రీ అండ్ రోటీ అని. కాకపోతే దీనికి కాస్త అలవాటు పడిపోవాలి. సో ఇది వచ్చి సీమ వంకాయ అని చెప్పాను కదండి, అదే. సో నెయ్యి అప్లై చేసుకొని పొగలు వస్తుంది చూసారు కదండి, చాలా వేడిగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.